వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజధాని అమరావతి మార్పుపై రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది. అతి త్వరలో ఏపీ రాజధాని మారబోతుందని కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ పార్టీ నేతలు కూడా ఈ అంశంపై చర్చ జరిపారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ది వికేంద్రీకరణ వైసీపీ ప్రభుత్వం చేయబోతుందన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్దికి నోచుకోవడం లేదనే అభిప్రాయంతో జగన్ ఆ దిశగా ముందుకు వెళుతున్నారని టీజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్పుపై హాట్ టాపిక్గా నడుస్తుంది. గత వారం రోజుల కింద వైసీపీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో అమరావతి కూడా నాలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు రాజధానులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ నేత రాజ్యసభ సభ్యులైన టీజీ వెంకటేష్ గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే వైసీపీని మంత్రులు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజధానులు ఏర్పడే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, అమరావతి మెయిన్ క్యాపిటల్గా రాజధానిగా కొనసాగదు. అది క్లారిటీ ఆయన అధిష్టానానికి చెప్పడం జరిగింది. జగన్ గారు అధిష్టానం వారు నా ద్వారా చెప్పడం జరిగింది, ఇలా జగన్ గారు చెప్పారని. అంతవరకే ఒకటి, మీరు హిస్టారికల్గా పోతే జగన్ గారు అపోజిషన్ లీడర్గా ఉండినప్పుడు అమరావతిలో ఏ కట్టడం కట్టినా కూలిపోతుంది అని చెప్పటం, ఆ భూమి పనికిరాదు, అది కాంక్రీట్ జంగల్ చేయటం తప్పు, అది రైతులకు కడుపు కొట్టరాదు, మంచి క్రాప్ కల్పవృక్షం రైతులకు ఆ ప్రాంతము, అలాగే ప్రజలు కూడా ధాన్యాలు సప్లై చేయొచ్చు, దీన్ని నేను రైతులకు భూములు వాపసు ఇస్తాను అని చెప్పి ఎలక్షన్లో పోవటం, ఆ రాజధానిలో ఉండే కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు గారు కొడుకు ఓడిపోవటం, జగన్ గారికి ఒక విధంగా ఆయన చెప్పిన మాటలకు సపోర్టింగ్గా ప్రజలు కూడా ఒప్పుకున్నట్లేని నా భావన. దీంట్లో ఏమాత్రము డౌట్ లేదు. సో మెయిన్ రాజధాని అక్కడ ఉండకపోవచ్చు, దాన్ని ఒక రీజనల్ ఆఫీసర్స్గా దాన్ని వాడుకోవచ్చు. ప్రణాళిక బోర్డు అమరావతిలో ఉండేది కూడా నాలుగు బోర్డులుగా పెట్టారు నాలుగు ప్రాంతాల్లో. సో నాలుగు ప్రాంతాల్లో నాలుగు బోర్డులుగా పెట్టడం, నాలుగు ప్రాంతాల వారికి డిప్యూటీ ముఖ్యమంత్రులు ఇవ్వటము, సో ఇవన్నీ మనం చూస్తే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేయాలని పోవచ్చు జగన్ గారు. సో ప్రణాళిక బోర్డులు నాలుగు ప్రాంతాల్లో పెడుతున్నందున నాలుగు రాజధానులు అనొచ్చు, లేకపోతే సెక్రటరేట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అసెంబ్లీలు పెట్టచ్చు. ఇరవై కోట్లు ఖర్చు పెడితే అసెంబ్లీ భవనం కట్టచ్చు, దానికి పెద్ద కన్వెన్షన్ హాల్, ఒక కన్వెన్షన్ హాల్ 20 కోట్ల కన్నా ఎక్కువ కాదు, ఒక కన్వెన్షన్ హాల్ అంతా కాదు అసెంబ్లీ. సో ఇవంతా కంప్యూటర్లు నెట్లు లేనప్పుడు లక్షలాది కోట్ల రూపాయలు రాజధాని ఖర్చు పెట్టి బుక్స్ రికార్డ్స్ పేపర్ వర్క్ ఇవంతా ఉండేది, ఇప్పుడంతా ఒక కంప్యూటర్లో ఒక చిన్న చిప్లోనే ఇన్ఫర్మేషన్స్ అంతా వస్తాయి, మనం ఎక్కడుంటే అక్కడే రాజధాని చేసుకోవచ్చు. సో ఇవంతా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక రాజధాని అనేది ఒక సమ్మర్ క్యాపిటలో, వింటర్ క్యాపిటలో, లేకపోతే ఇంకో క్యాపిటలో అని అన్నప్పుడు దానికి ఒక విధమైన ఆ ప్రాంతానికి ఒక మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకున్నారు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉందని సైకలాజికల్గా ఒక టానిక్ లాంటిది. ఇది యూ కెన్ కాల్ ఎనీథింగ్ క్యాపిటల్ అనట్టు, జోనల్ రీజనల్ సెక్రటరేట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు నువ్వు. సో మనం అర్థం చేసుకోవాలి ఇవంతా, సబ్జెక్టును అర్థం చేసుకొని మనం ఆ క్యాపిటల్ అనే వర్డ్ పెడితే ఇంకా బాగుంటుంది. బట్ నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేసే దశలో ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా డివైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కేంద్రానికి చెప్పినట్లుగా మీరు చెప్తున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు అంటారా? అంటే ఆల్రెడీ రాజధాని మార్పు ఖచ్చితంగా ఉంటుందంటారా? రాజధాని మార్పు అంటే మెయిన్ రాజధాని అమరావతి ఉండదండి. మెయిన్ రాజధాని అమరావతి ఉందంటే రేపొద్దున ఉత్తరాంధ్ర సపరేట్ అవుతుంది, రాయలసీమ సపరేట్ అవుతుంది, అన్ని ప్రాంతాలు సపరేట్ అవుతానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్నీ అక్కడ వచ్చి పడతాయి. సో మీరు కొద్దిగా పేర్లు మార్చి, అంబేద్కర్ గారే చెప్పారు సమ్మర్ క్యాపిటల్ సారీ రెండవ రాజధాని హైదరాబాద్లో పెట్టాలని అంబేద్కర్ గారే రాజ్యాంగ నిపుణులు ఆయన చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో తప్పేముంది, రెండో రాజధానులు మూడు రాజధానులు, ఇప్పుడు ఎక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రులు నలుగురు ఉన్నారండి దేశంలో, ఒక ఆంధ్రాలోనే ఉన్నారు. అంటే ఆయన అభిప్రాయాలు మనం అర్థం చేసుకోవాలి, అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలనే రీతిలో ముందుకు పోతాడు.
రీజనల్ సెక్రటరేట్ అనొచ్చు, లేకపోతే రాజధాని అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, దాంట్లో ఏముంది? దాంట్లో ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దాట్. సార్, ఇప్పటికే రాజధాని సగం అంటే రాజధాని అమరావతి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ ముందుకు సాగుతుంది, రైతులు కూడా భూములు ఇచ్చేసినారు, వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఏం డెవలప్ జరిగింది? ఉన్నవంతా భవనాలంతా టెంపరీ భవనాలు అన్నారు చంద్రబాబు గారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టెంపరీ భవనాలు అన్నారు. అది అభివృద్ధి ఎట్లయితుందండి? ఇప్పుడు ఈ టెంపరీ భవనాలకే 1,000 కోట్లు పెడితే 1,00,000 కోట్ల రూపాయలు పర్మనెంట్ భవనాలకు పెట్టి మేమంతా ఏం కావాలా? మేము మిగతా ప్రాంతంలో డబ్బులంతా అక్కడికే పోవాలా? ఇప్పుడు హైదరాబాద్కు మొత్తం పెట్టి హైదరాబాదు తెలంగాణ వాళ్ళు కొట్టుకోపోయారు. ఇప్పుడు అమరావతి ఫుల్గా పెట్టండి, ఉద్యోగాలునా మాకు లేదు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఆఫీస్ అయినా అమరావతి క్యాపిటల్ అయినా అక్కడ ఫ్రీ జోన్ పెట్టమని అడిగాం, మేము ఫ్రీ జోన్ పెట్టలేదు అక్కడ. సో ఫ్రీ జోన్ పెట్టినప్పుడు ఆ ప్రాంతానికి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమంటే ఎప్పుడవుతో సపరేషన్ వస్తుంది. ఆ సపరేషన్ రాకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాల